नमस्ते गुड़िवाड़ जेटीवी न्यूज़ के स्वागत नेन कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस टीडीपी नेता वेनुगंड रामु आध्वर्यंलो घनंगा नारा लोकेश जन्मदिन वेडुकल लोकेश पुट्टिन रोजु संदर्भंगा सर्वमत प्रार्थनलु निर्वहिंची वाटर टैंकर मोबाइल अन्ना क्यांटीन प्रारंभिंचिन वेनुगंड रामु తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టినరోజు వేడుకలు యువత కోసం కదలి వస్తున్న యువ నాయకుడుకు రాష్ట్ర యువత ఘన స్వాగతం పలకాలని కోరిన దెంటియాల రాంబాబు సరిహద్దుల వివాదంలో పాతకక్షల నేపథ్యంలో వృద్ధుడిపై దాడి చేసిన యువకుడు స్క్రూ డ్రైవర్తో వృద్ధుడిపై విచక్షణ రహితంగా దాడి గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్న కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన కార్యాలయం వద్ద 20 కేజీల కేక్ను పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్ బైపాస్ రోడ్డులోని టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆయన కార్యాలయం నందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత నారా లోకేష్కు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పార్టీ అభిమానులు కార్యకర్తల ఆధ్వర్యంలో 20 కేజీల భారీ కేక్ను కట్ చేసి నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన వాటర్ ట్యాంకర్ను వెనిగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తన వంతుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా ఈ నెల 27 నుండి లోకేష్ నిర్వహించబోతున్న యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తా చంటి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామశాస్త్రి టీఎన్ఎస్ఎఫ్ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి గంటా బాలాజీ తమ్మారెడ్డి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు బొంబాయి శ్రీను మోజేష్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్థన జరిపించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు. ఇలాగే ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఒక ట్యాంకర్ ఒకటి వాటర్ ట్యాంకర్ ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు సర్వమత ప్రార్థన కూడా జరగడం అయిపోయింది ఆల్రెడీ. సో నారా లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారి మనవడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మరి మన వెనుగాల రాము గారి కార్యాలయంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగు తమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా ముందుగా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కార్యాలయానికి ఆయన చిత్రపటానికి కూడా మరి వెనుగల రాము గారు నివాళులర్పించడం జరిగింది. మరి అందరూ కూడా రాముగారు చేసే సేవా కార్యక్రమాలకి అలాగే లోకేష్ బాబు గారు కూడా నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఆనాడు ఏదైతే కార్యక్రమాలు చేశారో నేను ఈరోజు నేను శాతకారి కార్యక్రమాలు అన్నీ కూడా మరి ప్రజలకి తీసుకెళ్తానని చెప్పి యువ గడవ అని చెప్పి ఒక కార్యక్రమం పెడతాం. దానికి కూడా అందరూ కూడా సంఘీభావం తెలపాలని చేసిన కూడా ఈరోజు రాముగారి కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరూ కూడా మనం అందరూ కూడా రాముగారి ఆధ్వర్యంలో లోకేష్కి సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన వెనుగండ్ల రాము గారు ఆధ్వర్యంలో మన నారా లోకేష్ బాబు గారిది జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకోవడం ఇక్కడ చాలా బాగుంది. అలాగే సుభాష్ చంద్రబోస్ గారిది ఇవాళ జయంతి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడే.
నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు బాగానే పెడుతున్నాం అందరం బాగున్నాయని ఇది కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తాం అంటే ఎందుకండి అలా ఈర్చు పాదయాత్ర చేయడానికి వీల్లేదని చెప్పేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో రథయాత్ర చేస్తామంటే అది వీల్లేదని చెప్పి కోర్టుకేస్తే హైకోర్టు కూడా దాన్ని ధిక్కరించేసింది అబ్బాయి ఏం కుదరదు అది చేసుకోవచ్చు అంటే సమస్య లేదని చెప్పి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇచ్చారు జీవో నెంబర్ వన్ ఏ విధంగా పాస్ చేస్తారని వీళ్ళు ఇంత ఈర్ష్యాభావాలతో ఇంత పనికిరాదండి వాళ్ళ మన రాజ్యాంగంలో మనకు సర్వ హక్కులు ఉంటాయి నారా లోకేష్ బాబు ఒక పాదయాత్ర మొదలెట్టాయంటే దానికి ఎంతో ముఖ్యమైన కారణం ఉంది ఈ దేశం అధోగతి పాలైపోతుందని చెప్పి ఆ యువతలో ఆ ఉన్న కుర్రాడు చిన్న కుర్రాడికి ఆ విధంగా వచ్చాయంటే మనసులో దాన్ని మనం హర్షించదగ్గ విషయం అది మరి గుడివాడ నియోజకవర్గం వెనిగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మరి అత్యంత వైభవంగా మరి జరుపుకోవడం జరిగింది మరి వెనిగళ్ళ రాము గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఈరోజు రాము గారి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు మరి పేద ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ అదానీ డేటా సెంటర్ కానీ మన గన్నవరంలో హెచ్సిఎల్ కానీ యువతకి ఉపయోగపడే విధంగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చేటువంటి ఘనత ఆయనకు దక్కింది మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మరి ఎల్ఈడి లైట్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సిసి రోడ్లు 40,000 కిలోమీటర్లు వేసినటువంటి ఘనత ఒక్క నారా లోకేష్ గారికి మాత్రమే చెందిందని చెప్పి సరిహద్దుల వివాదంలో పాతకక్షల నేపథ్యంలో పొలం పనులకు వెళ్తున్న వృద్ధుడిపై ఒక యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో గాయపడిన వ్యక్తిని గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందించడం జరుగుతుంది కృష్ణా జిల్లా నందివాడ మండలం సరిహద్దు వివాదం పాతకక్షల నేపథ్యంలో నందివాడ మండలం కుదరవల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వృద్ధుడిపై అదే గ్రామానికి చెందిన అల్లాడ చిన వెంకటేశ్వరరావు దాడి చేశాడు దాడిలో గాయపడిన వెంకటేశ్వరరావుని కుటుంబ సభ్యులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్య చికిత్సలు అందించారు వ్యవసాయం చేసుకుని పొట్టపోసుకునే తనపై వెంకటేశ్వరరావు దాడి చేసి చంపబోయాడని కుటుంబ సభ్యులు రాకుంటే తన కథ ముగిసిపోయేదని బాధిత వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు నందివాడ కేసు నమోదు చేసినటువంటి నందివాడ పోలీసులు దాడికి పాల్పడిన యువకుణ్ణి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు అల్లాడ చెన్నగణ సోనాథం వచ్చి స్క్రూ డ్రైవర్తో పొడిచాడు నన్ను నీళ్ళు ముంచుతా ఇబ్బందులు ముంచొద్దని పొడిచాడు ఆ పొడిచినప్పుడు నేను వెనక్కిరికి కలపడ్డా కానీ నా వల్ల కాల మొత్తం ఈ మీద పొడిచేసాడు బాగా పొడిచేసాడు స్క్రూ డ్రైవర్తో పొడిచాడు అండి ఎక్కువగా స్క్రూ డ్రైవరు ఆ నెత్తిలో వచ్చేసి పడిపోయిన తర్వాత కూడా రొమ్మల మీద గుద్దాడు నన్ను అతని పేరు అల్లాడ చెన్నగణశ్రావణి ఈ బోధన ఇది కాదుగా అన్నా సరే నాదే బోధని అతను కొట్టేసి స్కూడేర్తో పొడిచాడు ఎక్కువ గోడ మొత్తం మీద కూడా అతనే పొడిచాడు స్కూడేర్ మాది కుదరవల్లి అండి మాకు 60 సెంట్లు పొలం ఉంది చిన్న వెంకటేశ్వరరావు అనే అతనికి మా సరిహద్దు కాదు వేడంగా పొలం ఉంది అయితే అతను సీన్ పక్కన బోధి ఉంది ఆ బోధిలో నీళ్లు ముంచడానికి వెళ్ళాడు ఈయన స్పేర్లో పోయడానికి ఆ నీళ్ళ కోసం వెళ్ళాడు వెళ్ళినప్పుడు నేను సేలోనే ఉండిపోయాను 3 మళ్ళీ వేడంగా ఉన్నా నేను నీళ్లు ముంచడానికి వెళ్ళిన మనిషిని ఆ చేతిలో బిందు ఉండడం వల్ల ఈయన వల్ల ఏమి కాలేదు అతను స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చేసి అతను ఇష్టం వచ్చినట్టుగా పొడిచేశాడు ఈయన వల్ల ఏం కాక అట్ట పడిపోతే మళ్ళీ ఈ గుండెల్లో గుద్దేశాడు ఏంటండి గొడవకు అంటే గతంలో మా బావగారికి అతనికి సరిహద్దు గొడవలు ఉన్నాయి సరిహద్దు గొడవలు ఉన్నప్పుడు మా బావగారి పాపని తోశాడు అతను తోస్తే తోస్తా వేరే ఆడపిల్లని చెప్పి ఈయన రెండు దెబ్బలు వేసాడు అప్పుడు ఆ కక్ష పెట్టుకొని ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసుకొని ప్లాన్ మీద చంపేయాలని చెప్పేసి వచ్చాడు మాకు తెలియక మేమేమో నీళ్ళు ముంచుకుంటాకని వెళ్ళి ఆ స్పేర్లో నీళ్ళు ముంచుటాకని వెళ్ళి నీళ్లు ముంచుకొని వస్తండి ఈ రకంగా జరిగింది ఆడు ప్లాన్ మీద వచ్చి పొడిచేశాడు టీడీపీ యువనేత యూత్ ఐకాన్ జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకం జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నారా లోకేష్ కొండంత బలం లాంటి వ్యక్తి అంటూ టీడీపీ పట్టణ అధ్యక్షులు దింటియాల రాంబాబు తెలియజేశారు కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
పార్టీ నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. అనంతరం దింటియాల రాంబాబు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడు ఎటువంటి ఆపద కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి వారికి ధైర్యాన్ని ఇస్తున్న మా యువనేత నారా లోకేష్ ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకం జరుపుకోవాలని, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 27వ తేదీ నుండి లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర జయప్రదం కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, ముల్లపూడి రమేష్ చౌదరి, టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షులు యార్లగడ్డ సుధారాణి తదితరులు పాల్గొనడం జరిగింది. రావ్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మన పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు పండుగను జరుపుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మంచి యువనాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ప్రజల్లో ఎంతో విలువైనటువంటి విలువైన విలువతో కూడిన పనులన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినటువంటి ఏకైక పార్టీ ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు మాత్రమే. అటువంటి కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వారికి ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా సంభవించినప్పుడు వారి సంక్షేమం నిమిత్తం కొంత ఫండ్స్ నుంచి ఇవ్వటం కానీ లేదా ఇన్సూరెన్స్ ద్వారా అందజేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి కార్యకర్తకి నేనున్నాను, మీ పార్టీ ఉంది మీకు అండగా అని తెలియజేయడంలో మరి చాలా కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి ఆయన యొక్క గొప్ప విషయాన్ని మనందరం గమనించాలి. అలాగే రేపు 27వ తారీఖు ఇంకా 4 రోజుల్లో ఆయన యువతని మరి ఉద్దేశించి అలాగే కార్యకర్తలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చే విధంగా నాయకులందరినీ కూడా నాయకులందరితో కలిసి పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు రావ్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే 2024 గెలిపే ధ్యేయంగా జనవరి 27న మహాపాదయాత్ర ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి అందరూ కూడా యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఆయన పాదయాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జయప్రదాలను తెలియపరుచుకుంటూ అట్లాగే ఆయన పాదయాత్రని అడ్డగించాలని ఈ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుంది జరుగుతుంది. ఏది ఏమైనా కానీ అది ఉత్తరాంధ్ర పవన్ కళ్యాణ్ గారి యాత్ర కానీ ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పాదయాత్ర కానీ బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియపరచుకోవాలి. గతంలో ఎంతోమంది పాదయాత్రలు చేశారు అధికారం లేనప్పుడు. నీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. తర్వాత నువ్వు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా నీకు పోలీసు బందోబస్తు ఇచ్చి నీ పాదయాత్ర సహకరించింది. ఇవాళ చూస్తుంటే గతంలో తర్వాత కూడా మీరు 16 జైల్లో ఉన్నప్పుడు కూడా మీ తల్లి పాదయాత్ర చేశారు, నీ చెల్లి పాదయాత్ర చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వాలన్నీ మీకు సహకరించినాయి. కానీ ఇవాళ చూస్తుంటే దానికి వ్యతిరేకంగా ఎవరో రోడ్డు ఎక్కడానికి వీల్లేదు, రోడ్డు మీద నడవటం కూడా పర్మిషన్ లేనట్టు విధంగా మీరు పరిపాలిస్తున్నారు. మీరు ఒక అవకాశం ఉన్నారు అధికారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎంతో పెద్ద ఎత్తున మన గుడివాడ నియోజకవర్గంలో మన రావి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీసులో జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉందండి. మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా 2 మాటలు ఈ గవర్నమెంట్ని అడగదలుచుకున్నానండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా లోకేష్ గారు యువగలవ అనే పేరుతో రేపు 27వ తారీఖున ప్రారంభించబోయేటటువంటి పాదయాత్రకి పర్మిషన్ అడగాలని చెప్పి డీజీపీ గారికి లెటర్ పెడితే ఈ డీజీపీ గారు ఎంతమంది కలుస్తారు, ఎవరెవరు వస్తారు, ఎక్కడి దాకా వెళ్తారు, రోజుకి ఎంతమంది వస్తారు, ఎన్ని వాహనాలు పెడతారు, ఆధార్ కార్డులు ఇస్తారా, ఇదే రేషన్ డిపోలో లెక్కలు కాదండి, జనాభా లెక్కలు కాదు తీసుకునేది. ఇంతకుముందు నువ్వు, మీ నాన్నగారు, మీ చెల్లెలు శర్మిల గారు, మరి మీ అమ్మ విజయలక్ష్మి గారు ఓదార్పు యాత్రలో ప్రజాయాత్రలు చేశారు, మరి ఎంతమందిని పర్మిషన్లు అడిగారు, ఎంతమందిని కలుస్తారని చెప్పి మీరు ఈ లెటర్లన్నీ ఇచ్చారు. మీరు యువతకి
లోకేష్ గారు జరిపేటటువంటి పాదయాత్ర ఎక్కడ ఆకర్షితులయ్యి రేపొద్దున్న మీ గవర్నమెంట్కి వచ్చి మీరు వస్తున్న పర్సంటేజ్ కాకుండా 0% సీట్లు వస్తాయని చెప్పి భయపడి ఈ పాదయాత్ర అనగదొక్కాలనుకుంటున్నారో, అంత ఉవ్వెత్తిన యువత అంతా కూడా కలిపి ఈ లోకేష్ గారి పాదయాత్రని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఈ పాదయాత్ర విజయవంతంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు జరిగి తీరుతుందని చెప్పి ముఖ్యంగా నేను తెలియజేసుకుంటూ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేయటం జరుగుతుందని ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్మెన్పేట నందు బాబు జగజ్జీవన్రావు విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరము గుడ్లవల్లేరు మండలం వేదికగా ఈ నెల 25వ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల సుధాకర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం తమ గలం విప్పి ప్రభుత్వాలకు గోడు విన్నవించుకోవటం జరుగుతుందని, అయినప్పటికీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో భవిష్యత్తులో మరింతగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమబాట పట్టేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, దీనిపై ఈ నెల 25వ తేదీన గుడ్లవల్లేరులో జరిగే సమావేశ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ సైతం హాజరు కావటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి ప్రశాంత్ తదితరులు పాల్గొనటం జరిగింది. ఈ నెల 25వ తారీఖున బుధవారం 10 గంటలకి గుడ్లవల్లేరులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మరి ఈ కార్యకర్తల సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు మాన్యశ్రీ దండు వీరయ్య మాదిగ ముఖ్య అతిథిగా, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మాదిగలందరూ ఈ సభకి వచ్చి జయప్రదం చేయాలని, ఉదయం 10 గంటలకి గుడ్లవల్లేరులో జరిగే ఈ వార్ప్ రోడ్లో కార్యకర్తల సమావేశం పెడుతున్నాం. ప్రేమ విందుగా భోజనాల కార్యక్రమం కూడా ఉన్నాయి. మరి అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 25వ తారీఖున మాదిగ ఉపకులాల ఐక్యవేదిక కార్యకర్తల సమావేశానికి మరియు మాదిగ సోదరులందరూ, అలాగే ఉపకులాల సోదరులు కూడా తప్పనిసరిగా రావాలని, ఈ యొక్క కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని మరి మాన్యశ్రీ మా రాష్ట్ర నాయకులు మాన్యశ్రీ దండు వీరయ్య గారు మాది నాయకత్వంలో మరి ఈ సభ జరుగుతున్నది. కావున వేలాది మంది తరలి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి, జయప్రదం చేయాలని సెలవు తీసుకోండి. ఈ నెల 25న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కార్యకర్తల సమావేశానికి మాదిగ యువత, మహిళలు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, మేధావులు, ఉద్యోగులు అందరూ ఈ యొక్క మాదిగ కార్యకర్తల సమావేశానికి హాజరు కావాలని, ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అక్కినేని కళాశాల అభివృద్ధికి పర్వతనేని నాగేశ్వరరావు అందించిన కృషి ఎన్నటికీ మరవలేనిదని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కళాశాల అభివృద్ధికి తమ అందరం కృషి చేస్తున్నామని, ఆయన మరణం తీరని లోటైనప్పటికీ ఆయన ఆశయాలను తీర్చేందుకు అందరం సమిష్టిగా కృషి చేస్తామని ఏఎన్ఆర్ కళాశాల కరస్పాండెంట్ అప్పారావు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల నందు మాజీ పాలకవర్గ అధ్యక్షులు కీర్తి శేషులు పర్వతనేని నాగేశ్వరరావు జ్ఞాపకార్థం కళాశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మెగా వైద్య శిబిరాన్ని ఏఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు, ఎంజే నాయుడు హాస్పిటల్ వైద్యులు వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు.
సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో సర్జరీ అవసరం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన వైద్య సేవలు అందించడమే కాకుండా మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పిజేఎస్ డాక్టర్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శివనాథ్, కళాశాల గౌరవ సలహాదారు డాక్టర్ శంకర్, కళాశాల పాలకవర్గ సభ్యుడు పర్వతనేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో నిర్వహించబడుతున్న ఈ మెగా మెడికల్ క్యాంపు మా కళాశాల కమిటీ ప్రెసిడెంట్ అయిన పర్వతనేని నాగేశ్వరరావు గారి స్మృత్యర్థం. ఒకటి, ఎంజే నాయుడు గారి హాస్పిటల్ వారి ఔదార్యంతో, రెండోది ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ రెండు క్యాంపులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంజే నాయుడు గారి హాస్పిటల్ నుంచి వాళ్ళు రావటం, అలాగే ఐయుకాన్ హాస్పిటల్ నుంచి వాళ్ళు రావటం, ఇదంతా ఆర్గనైజ్ చేసినటువంటి రజనీకాంత్ శర్మ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే దీన్ని ఎక్కువ మంది చాలామంది వాడుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎక్కువ మంది వస్తున్నారు. అలా వాడుకోవటానికి కోసమే మేము పెట్టినటువంటి ఈ క్యాంప్ కూడాను. ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా జరగాలని, ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఎంక్వైరీ, తర్వాత దానికి కావాల్సినటువంటి మందులు, తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పబోతున్నారు. ఇవన్నీ బాగా జరగాలని, ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. పర్వతనేని నాగేశ్వర గారి స్మృత్యర్థం, ఈ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరూ సభ్యులు ఆర్గనైజ్ చేసిన ఈ మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము చాలా అరుదైన ఉపయోగపడే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ని కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో పెట్టాము. అందుకని గుడివాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు బాగా వచ్చి వాడుకుంటారని, ఈ ఫెసిలిటీస్ అన్నీ వాడుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళి హాస్పిటల్కి ఈ ఫెసిలిటీస్ కోసం వెళ్లకుండా వాళ్ళు అందుబాటులోనే తెచ్చిపెట్టాము. సో ఇది ఎంతమంది కుదిరితే అంతమంది వాడుకుంటారని ఆశిస్తూ. అదే అండి, సర్జరీ లేకుండా కూడా మనం, అది సర్జరీ లేకుండా ఎట్లా నొప్పులు అయితే తగ్గించగలము అని ఇప్పుడు లేటెస్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని మనం విజయవాడలోనే అందిస్తున్నాం అందరికీ. పిఆర్పి ఇంజెక్షన్స్ రోబోటిక్ ఫిజియోథెరపీతోనే మనం ఎటువంటి ప్రాబ్లమ్నైనా కానీ సర్జరీ లేకుండా ట్రీట్ చేయడం కోసం మెయిన్ ఫోకస్ పెడుతున్నాము. అది కూడా మీరు వినియోగించుకుంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అని ఆశిస్తున్నాం. ఇప్పుడు అందరికీ వెన్నుపూసు నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ వస్తున్నాయి, కానీ ఇప్పుడు మేము రోజు 100 మందిని చూసినా 70% మందికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వ్యాయామంతోనూ వాళ్ళు కొద్దిగా బరువు తగ్గడంతోనే క్యూర్ అయిపోతాయి. సో నేనేమంటే ఇది మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజులు ఎలా చేసుకోవాలి. మజిల్ స్ట్రెంత్ పెరిగితే జాయింట్ మీద లోడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడినప్పుడు ఏమవుతుంది అంటే అరుగుదల అనేది తగ్గిపోతుంది, నొప్పులు అనేది తగ్గుతాయి. ఎక్సర్సైజ్ అందరూ ఇక్కడ అందరూ వ్యాయామం వ్యాయామాలు చేస్తున్నారు, కానీ చేసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎట్లయినా కానీ ఆ పద్ధతి తెలుసుకుని అదే విధంగా చేస్తే కరెక్ట్గా మజిల్స్ అన్నీ ఈక్వల్గా మనకి ఎక్సర్సైజ్ అయితే సగానికి సగం నొప్పులు తగ్గిపోతాయండి. మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ముందు అది అందరూ తెలుసుకుని అలానే చేసుకోవాలని కోరుకుంటున్నాం. డెబ్బై 73 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తికి దోహదం చేస్తున్నటువంటి కళాశాల యాజమాన్యం ఇవాళ దివంగతులైనటువంటి కళాశాల ప్రెసిడెంట్ పర్వతనేని నాగేశ్వరరావు స్మృత్యర్థం విజయవాడ ప్రసిద్ధి చెందినటువంటి ఎంజే నాయుడు హాస్పిటల్ నుంచి డాక్టర్లని, టెక్నీషియన్స్ని, అట్లాగే విజయవాడలో ఉన్నటువంటి అయాన్ హాస్పిటల్ నుంచి కంటి చూపు ఎలా ఉన్నది అనేది పరీక్ష చేయటానికి కావలసినటువంటి డాక్టర్లని, నిపుణుల్ని తీసుకురావటం జరిగింది. మందులు ఇచ్చి వ్యాధులను నయం చేయటం కాదు మా లక్ష్యం అని ఎంజే నాయుడు గారి పుత్రుడు, 30 ఏళ్ళు కూడా లేవు 25 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రాడు ఫారెన్ రిటర్న్డ్, ఆయన చెప్తున్నాడు జీవన శైలి మార్చుకోవడం ద్వారా మనుషుల్లో ఉండేటువంటి 70% రుగ్మతల్ని తొలగించవచ్చు. సరైనటువంటి పద్ధతుల్లో మనం ఎక్సర్సైజ్ చేయటం ద్వారా, జీవనశైలి విధానాలను మార్చుకోవడం ద్వారా మేము ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ని మేము మొదలుపెట్టామని చెప్తున్నారు. ఈ ప్రాంతవాసులు అనేక మంది ఇక్కడికి ఆల్రెడీ వచ్చారు, టెస్ట్ చేయించుకుంటున్నారు. ఈ కాకుండా బోన్ డెన్సిటీని టెస్ట్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి మెషిన్ ఫారెన్ ఇచ్చింది.
అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అధ్యక్షులు శేషులు శ్రీ పరతనే నాగేశ్వరరావు గారి స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కి భారీ స్పందన లభించింది. ఈ క్యాంప్ను ఏర్పాటు చేసినటువంటి మెగా ఎంజే నాయుడు డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్ వారికి అలాగే అయాన్ కంటి ఆసుపత్రుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాంపులో వివిధ రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసినటువంటి తర్వాత డాక్టర్ వావిలాల రజనీకాంత్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి పరతనే నాగేశ్వర గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ క్యాంపు ఏర్పాటుకు సహకరించినటువంటి కళాశాల యాజమాన్యానికి మిగతా సిబ్బందికి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టీడీపీ యువనేత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ పార్టీ వీరాభిమాని మిక్కిలినేని రమేష్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ సెంటర్ నందు టీడీపీ నాయకులు మిక్కిలినేని రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా చంటి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, వడ్డాది నాగరాజు, జోగా బాలకృష్ణ ముఖ్య అతిథులుగా బెచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ యూత్ ఐకానుగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకురావటమే కాకుండా పంచాయతీ శాఖ మంత్రిగా గ్రామాలను అభివృద్ధి బాట పట్టించిన యువనేత నారా లోకేష్ ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకం జరుపుకోవాలని, 27వ తేదీ నుండి ఆయన చేపట్టే పాదయాత్ర విజయవంతం కావాలని వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సొంటి రామకృష్ణ, భవానీ తదితరులు పాల్గొనటం జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి మన నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ సెంటర్లో మిక్కిలినేని రమేష్ గారి ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి పుట్టినరోజు ప్రతి వాడలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఊరిలో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రేపు జరగబోయే యువగళం కార్యక్రమానికి నారా లోకేష్ గారికి మరి అభిమానులందరూ కాకుండా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారా, ఎప్పుడు తమ సమస్యలు చెప్పుకుందామా, ఎప్పుడు మళ్ళీ ఈ పార్టీని గద్దెదించుదామా అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా రేపు జరగబోయే యువగళానికి విశేష స్పందన రాబోతుంది. ఆ స్పందన స్ఫూర్తితో ఇక్కడైనా కార్యకర్తలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీనిచ్చి రానా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా 2024 ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మరి ఆయనకి మా అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయులు, కార్యకర్తల సంక్షేమ నిధి రూపకర్త, ప్రధాన కార్యదర్శి, మా అందరి ఆదర్శప్రాయమైన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు మార్కెట్ సెంటర్లో మిక్కిలినేని రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా మా చంటి గారు, మా బాబాయ్ దుర్గారావు, మిగిలిన వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే విభిన్నమైన ఆలోచనలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగడంలో ముందుంటుంది అనే విధానాన్ని తీసుకొని నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్రంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా అనారోగ్యపరమైన కారణాలతో కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ, ఏదన్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇబ్బందికి జరిగినప్పుడు ఆ నిధి ద్వారా వాళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో పెట్టుబడులు, మరెన్నో
ఎగ్ ఒప్పందాలు చేసుకొని ఐటీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంగా తీసుకెళ్లిన ఘనత నారా లోకేష్ గారికి దక్కింది. నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్ని మిక్కిలిన రమేష్ గారు మార్కెట్ సెంటర్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి పార్టీ తరపున ముఖ్య అతిథులందరూ అటెండ్ అయ్యారు. వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. రాజ్యాంగం రచించిన వ్యక్తి ఈరోజు ఉండుంటే చాలా బాధపడే రోజులు ఇవి. రాజ్యాంగాన్ని ఉడంగించి ఎవరైతే జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారో ప్రజా సమస్యలని తెలుసుకొని ప్రజలకు మేలు చేద్దామని పాదయాత్రకు బయలుదేరుతున్న వారిని, ప్రజల్లో మమేకమైన వాళ్ళని, ప్రజాసంఘ నాయకుల్ని ఏ విధంగా అయితే వాళ్ళని ఇబ్బంది పెడదాం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ మనసు మార్చుకొని మా నారా లోకేష్ బాబు గారి పాదయాత్రని, ప్రజాయాత్రని, యువకుల యాత్రని సక్సెస్ చేసి వారిని ఈ రాష్ట్ర భవిష్యత్తుగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, మన యువతని ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా అన్ని రంగాల ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు నడిపించే విధంగా చేస్తున్న యాత్రల్ని అందరూ దిగ్విజయం చేసి వారిని ఆశీర్వదించి ఈ పుట్టినరోజున వారికి మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దగ్గర సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నందమూరి తారక రామారావు ఆనాడు తెలుగు ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన మనవడిగా పుట్టినటువంటి నారా లోకేష్ గారు ఆయన ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్తానికి ఇవ్వగలం అనే పేరుతో ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన స్ఫూర్తితో ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఆయన ఆరోగ్యాలు బాగుండాలి, ప్రజలందరికీ లోకేష్ విలువ తెలవాలని పట్టణంలో అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళు లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మార్కెట్ సెంటర్లో మరి మిక్కిలిన రమేష్ గారు మరి అన్నదాన కార్యక్రమం 500 మందికి అన్నదాన కార్యక్రమం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ పిలిచి గౌరవించి అందరి సమక్షంలో కూడా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరిపారు. ఆయన ప్రత్యేకంగా మరి అనారోగ్యం ఒకవైపు, ఆర్థిక ఇబ్బందులు మరోవైపు. ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక పేద కుటుంబానికి తమ వంతు సహాయంగా పాస్టరు జడా జానన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్మెన్పేట వాస్తవ్యులు మైలవరపు ప్రకాష్ అనే వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న పాస్టరు జడా జాన్రాజు జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా వైద్య చికిత్సల నిమిత్తం 6,000 రూపాయలను గుడివాడ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు తాళ్ళూరి ప్రశాంత్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా జాన్ విక్టర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాన్ని వెంటనే ఆదుకున్న జానన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత దైవజనులు జడా జాన్ రాజును అభినందిస్తూ కరోనా సమయంలో కూడా ఎన్నో కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి పేద ప్రజలకు అండగా నిలిచిన జానన్న చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరటం జరిగింది. గుడివాడ గవర్నమెంట్ ఆసుపత్రి గుడ్మెన్పేటకు చెందిన మైలవరపు ప్రకాష్ బాబు అనే వ్యక్తికి అది జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎడా జానరాజు గారి చేతుల మీదుగా మరి ఈరోజు ఆ పేషెంట్కి 6,000 రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. మరి జానన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కరోనాలో అనేక మందికి ఆహారం మరి అలాగే మాస్కులు అలాగే ఇంకా ఇతర సామాగ్రి దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రోజు వస్తే మొన్న కూడా మరి కరోనా ఆసుపత్రిలో కూడా ఒక ఆటో ప్రమాదంలో వ్యక్తి కూడా మరి ఆయన చేయడం అలాంటి అనేక కార్యక్రమాలు మరి ఎడా జానరాజు గారు ఆర్థికంగా అంత సంతృష్టి లేనప్పటికీ కూడా మరి దేవుడు ఇదిలో వాడవచ్చు. మరి ఆయన ఉన్న దాంట్లోనే మరి పేదలకు మరి సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి. మరి అలాంటి దైవజనుడు జానరాజు గారికి మరి భగవంతుడు ఆర్థిక పరిస్థితిని తెలియజేయాలని
मरी एला सेवा कार्यक्रम मरीत विस्तरीपचे ननस्फूर्ति मैं ब्रदर जानन मनस्फूर्ति अंगीक अभिनंदू मरी इला कार्यक्रम मुं मु इंका अनेक कार्यक्रम से पड़ा को सी अंदर को रोजना गुड़वाड़ गवर्नमेंट हास्पल्ल में प्रकाश अन बड़े सहोद की वार मिसेस चल मन मध्य आ ब्रदर चाल भयंकर अनारो्य बाधपड़क तन को मेडिकल हेल्प चेयड़ा ने प्राप्त नायक अट्ला जानकार प्रशांत अंदर कल जानना चारटबल ट्रस्ट द्वारा वार आर वेल रूपये मेडिकल हेल्प सहाय से जरूरी इला प्रकाश बागोले अने विषयानी आ प्रां में कोई बिडल ना दृष्टि फोन तस्कोचार इला संगत अला तन के चेयर उद्देश्य आ रोजने वाल गृह बिडल दर्शन चलने गारे वाल कुटा धैर्यपरि नैन रोजन वस्ता वार्चन मार्च चुप्पी वीजन वारे आर वेल रूपये मेडिकल हेल्प चयन जरिए यह मंच पान प्रोत्साहन वारी कृतज्ञता चलान इला कष्ट अनेक भगवंत एनो मंजी दार चुपी वार कष्ट बैठक तीसरा प्रकाश त्वर को वार कुटा प्रभु आदरी को पेलगा वा जानी बाबू प्रशांत की ना मोटे मुगिस्ना भविष्य में इंका एनो इला कार्यक्रम चेयरने आश आशिया मे क అందు కావాల్సిన దేవుని కృప మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. ఈ సేవలను ప్రోత్సహించే వారందరికీ వినగమించిన నాయకుడికి మీడియా మిత్రులకు కూడా మా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థాంక్యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేత వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి వాటర్ ట్యాంకర్ మొబైల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన వెనిగండ్ల రాము. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టినరోజు వేడుకలు. యువత కోసం కదలి వస్తున్న యువ నాయకుడుకు రాష్ట్ర యువత ఘన స్వాగతం పలకాలని కోరిన దింటియాల రాంబాబు. సరిహద్దుల వివాదంలో పాతకక్షల నేపథ్యంలో వృద్ధుడిపై దాడి చేసిన యువకుడు. స్క్రూ డ్రైవర్తో వృద్ధుడిపై విచక్షణ రహితంగా దాడి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్న కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.